Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. KCR కోర్టులో రఘురామ బంతి. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ పై దాడి కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజు, అతని కుమారుడు భరత్తో సహా మరికొందరిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు సిఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను కూడా సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. అయితే ఈ కేసు విషయంలో తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉద్దేశపూర్వకంగానే తమను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తున్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. ఈ మేరకు ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్కి ఓ లేఖ రాశారు. తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించారని, ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తనకు రక్షణ ఇవ్వాలని కోరారు రఘురామ. వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు అటు పార్టీకి రాజీనామా చేయకుండా ఇటు పార్టీ నాయకులనే తిడుతూ డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఆ తిట్లు శృతిమించడంతో ఆ మధ్య రాజద్రోహం కేసు కూడా ఎదుర్కొన్నారు. తాజాగా మోదీ భీమవరం సభతో ఆయన తన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టాలనుకున్నారు. అయితే ఆయనకు అధికారిక ఆహ్వానం అందలేదు. భీమవరంలో అడుగు పెడితే తగిన శాస్తి చేస్తామనే హెచ్చరికలు రావడంతో ఆయన హైదరాబాద్లోనే ఆగిపోయారు. తన అనుచరులను వైసీపీ నేతలు ఇబ్బంది పెడతారని, అందుకే తాను భీమవరం సభకు రాలేదని చెప్పుకొచ్చారు రఘురామ. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ మొదలైంది. హైదరాబాద్లో రఘురామకృష్ణరాజు ఇంటి బయట ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ని కొందరు బలవంతంగా కారులో ఎక్కించుకుని ఆయన ఇంటిలోకి తీసుకుపోవడం, కానిస్టేబుల్పై దాడి చేయడం, బాధితుడి కంప్లైంట్ ద్వారా హైదరాబాద్ పోలీసులు ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన కొడుకు పిఏపై కేసులు పెట్టడం చకచకా జరిగిపోయాయి. ఈ గొడవలో రఘురామకు సెక్యూరిటీగా ఉన్న ఇద్దరు సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. అయితే తనపై హత్యాయత్నం చేయాలని చూస్తున్నారని, తనను అంతమొందించాలనుకుంటున్నారని రఘురామ ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు ఈ విషయంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు ఎంపీ. ఏపీ ఎంపీ తనకు ప్రాణహాని ఉందని తెలంగాణ సీఎంకు లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా ఉంది. సదరు ఎంపీ హైదరాబాద్లోనే నివాసం ఉండొచ్చు, కానీ ఈ మొత్తం వ్యవహారం మాత్రం రాజకీయ కలకలం రేపుతోంది. తనపై దాడికి రెక్కే నిర్వహించిన వారిని తెలంగాణ పోలీసులు వదిలేశారని, వారి మాటలు విని తనపై కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు ఎంపీ రఘురామ. తెలంగాణ సీఎం కేసీఆర్ని శరణ కోరారు. మరి కేసీఆర్ ఈ లేఖపై స్పందిస్తారో లేదో చూడాలి. భీమవరం వదిలి రఘురామ వనవాసం ఎన్నాళ్ళు కొనసాగుతుందో వేచి చూడాలి.